నాకు ఈ ఆఫీస్ ఇచ్చినటువంటి అంతర్వేద గార జనసేన నాయకులకు, జన సైనికులందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తాను. అదే విధంగా ఇక్కడికి వచ్చేసినటువంటి సకినేటిపల్లి మండలం జనసేన నాయకులందరికీ మరియు జన సైనికులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. మనం ముందుగా ఎవ్వరికీ భయపడిన అవసరం లేదు, ఎందుకంటే మన కొమ్ము కాసేది నిజాయితీ పోటైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఆ దుక్కుడు గుర్తు పెట్టుకోండి. మనల్ని పై ప్రాంతాలకు గురి చేస్తారని మీరు ఏదైనా అనుకుంటున్నారేమో, వాళ్ళు మనల్ని పై ప్రాంతాలకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారంటే వాళ్ళు మనల్ని చూసి భయపడుతున్నారు, మన నిజాయితీని చూసి భయపడుతున్నారు. మనం ఎవరికి భయపడిన అవసరం లేదండి. గాలి కొట్టుకుంటున్నటువంటి గాలి పటాన్ని మన గొంతుతో, మన శ్వాసతో, మన ఊపిరితో ఊది పైకి లేపి ఎగరేసాం, కానీ దానికి శ్వాసం లేక మళ్ళీ అదే గాలి కొట్టుకుపోయింది. ఇవాళ రేపు మళ్ళీ ఆ గాలి ఫ్యాన్ రెక్కలు ఇరిగిపోయి సైకిల్ ఊసలో ఇరిగిపోయి కిందడిపోద్ది. మళ్ళీ వచ్చి ప్రయత్నం చేసినా గానీ మన శ్వాసని వేస్ట్ చేయొద్దు, ఎగరేస్తాను. మనలో చాలా మంది యువకులు ఉన్నారు, చాలా మంది నాయకులు ఉన్నారు, చాలా మంది విద్యావంతులు ఉన్నారు. మనం ఎవరికి భయపడిన అవసరం, ఒకటి కొమ్మకైన అవసరం ఇది గుర్తు పెట్టుకోండి. మళ్ళీ వస్తాడేమో, మళ్ళీ తీసుకోవాలేమో అని చాలా మంది అంటారు. వచ్చే ప్రయత్నం చేసినా తీసుకునే ప్రయత్నం మనం చెయ్యం. దరిద్రోపులు కూడా ఆ గాలి పట్టాలు ఎక్కడ రానో, రెక్కలు ముక్కలుగా ఇరగొట్టి ఉరుకాల్లోనూ పంటకాలలో చాలా ఉన్నాయి. ఆ సోదరుడు గాలిగా ఉంది, ఎక్కడ స్నేహత్వం వెళ్ళిపోద్ది, కొట్టుకుపోద్ది గాలి పెంతే గానీ మనం ఎవరు భయపడద్దు. ముఖ్యంగా ఇప్పుడు జరగబోయే స్థానిక ఎలక్షన్, సర్పంచ్ ఎలక్షన్ లో మనందరం బలంగా నిలబడదాం. ప్రతి ఒక్కరు ప్రతి వార్డులోని మనం పోటీ చేద్దాం. ఏకగ్రీవం ఎలా అవుతుందండి? జనసేన వాడికి ఏకగ్రీవం చేస్తావా? ఎవరికైనా అవకాశం ఇస్తావా? మనమే గెలిచి తీరాలి, మన విజయ చేతన విజయ కేతన జెండా ఎగరేసి తీరాలి ప్రతి గ్రామాన. ఇందాక మోహన్ అని చెప్పినట్టు గ్రామాలే పొట్టుబొమ్మలు, అటు రాష్ట్రాలు కావచ్చు, దేశాన్ని కావచ్చు. అలాంటి గ్రామాల్లో మనం ఉన్నాం. మన గ్రామాల్ని మనం బలంగా కాపాడుకుని నిజాయితీగా నిస్వార్థంగా ఉన్నటువంటి జన సైనికుల్ని మనం నాయకులుగా ఎంచుకుందాం. మనం ఎవరికి భయపడద్దు. డబ్బు ఖర్చు పెట్టాలంటే డబ్బు దొబ్బనే ఉందండి. ఈ రోజున నిజాయితీ ఉంటే సరిపోతుంది, పవన్ కళ్యాణ్ నిరూపించాడు. డబ్బులు లేకుండా నిజాయితీగా ముందుకొచ్చి ఓడిపోయారు. రేపు గెలుస్తాం. గెలిపోవడం అన్నది రాజకీయాల్లో సహజం. ఓడిపోయారు ఓడిపోయారు అంటున్నానే వాళ్ళు భయపడతానే మన చుట్టూ తిరిగేస్తున్నారు. కుక్కల్లాగా చెత్తగా కుక్కలు తిన్నట్టు తిరుగుతున్నారు. మనం ఎవరికి భయపడొద్దండి. నిజాయితీగా పోటీ చేద్దాం. ప్రతి వార్డు ఎక్కడైనా సరే ప్రతి జన సైనికుడు బలంగా నిలబడండి. మమ్మల్ని సంపేస్తారేమో, పొడి చేస్తారేమో అలాంటి భయం ఎక్కడొద్దండి. ఎందుకంటే మనం గిద్దలూరులో చూసాం, వెంకయ్య నాయుడు బలంగా ప్రశ్నించాడు. ఒకటే గొంతు, ఒక గొంతెత్తితే దేశపు జెండా కొన్నంత పొగరుందని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఆ జన సైనికుడు వీర మరణం పొంది నిరూపించాడు. ఎందుకు చెప్తున్నానండి ఈ విషయాన్ని? ఆ ఒక్క జన సైనికుడు ప్రశ్నిస్తే చంపేయరు. అదే ప్రశ్న కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది ఒకేసారి గొంతెత్తారు. నాయకుడితో సహా, జన సైనికుడితో సహా ఏ ఒక్కడైనా టచ్ చేశారని నేను అడుగుతున్నా, టచ్ చేసే దమ్ము ఉందని నేను అడుగుతున్నా. పవన్ కళ్యాణ్ అడిగి పెట్టడం అక్కడ కూర్చుని మాట్లాడారు. పవన్ కళ్యాణ్ ఎవరైనా ఆపగలిగారా? ఆపే దమ్ము ఎవరికి లేదండి. నిజాయితీ పోయిన ఆపే దమ్ము ఎవరికి లేదు. మనం నిజాయితీ నమ్ముకునే ముందుకు వెళ్దాం, నిజాయితీగా నిలబడదాం, పోరాడదాం. మార్పు దాని మధ్య వస్తుంది, రాకపోతే మనం తీసుకొద్దాం. పవన్ కళ్యాణ్ గారిని తీసుకెళ్దాం, మనం మార్పు తీసుకొద్దాం. పవన్ కళ్యాణ్ అంటే అతను రానవసరం లేదండి. అతను కటౌట్ ఉంటే సరిపోతే, కంటెంట్ ఉన్నాడు కటౌట్తో సరిపోతుంది. అవన్నీ ఎందుకు కటౌట్ ఉంటుంది? పవన్ కళ్యాణ్ బొమ్మకెళ్దాం, ఎవరి టైమని చూద్దాం, ఏ ఒక్క నేనే టైమని చూద్దాం. ప్రతి ఓడ అంటాడు అక్కడెక్కడ కూర్చొని మాట్లాడటం, ఎక్కడ వచ్చి మాట్లాడాను, ఎక్కడ కూర్చొని మాట్లాడుతున్నా, చేస్తారా ఏమైనా పీకెత్తారా పొడి చేస్తారా, నిజాయితీ కొన్నా చెప్పి ఎవడేం చేయలేడు. నిజాయితీగా ముందుకెళ్దాం అంతే. రాజులు కట్ట జనసేన అంటావులే కదా, మనం రాష్ట్ర వ్యాప్తంగా నిరూపించామో లేదా? మళ్ళీ నిరూపిద్దామో వద్దా? మన ఓట్లతో గెలిచి మన ఓట్లతో గెలదని చెప్పినటువంటి అటువంటి గాలి పడడానికి బుద్ధి చెప్తామో వద్దా? గ్రామంలో ప్రతి గ్రామాన విజయ కేతన జెండా ఎగరవేసి మన దొమ్మేయటం, మన పొగరేయటం, మన పొలిపేయటం త్వరలోనే చూపిద్దాం. దానికి ప్రతి ఒక్క జన సైనికుడు ఒక ఆయుధంగా మారి పోరాటం చేయాలి. ఖచ్చితంగా ఒక నెల రోజులు పెద్ద గారు చెప్పినట్టు మనకు కాదనుకోండి, నెల రోజులు కష్టపడతాయి. 5 సంవత్సరాలు అంత మందే, 5 సంవత్సరాలు మీరు ఈ నెల రోజులు ఎందుకులే మనకి ఎందుకు అని చెప్పి ఉద్రేస్తే మాత్రం తర్వాత చాలా ఇబ్బందులు పడతాం. ఈ రోజు చూడండి రోడ్ల పరిస్థితి ఎలా ఉందో. నిన్న పండేసి వెళ్తే కాల్పేత అయిపోయిన పరిస్థితి, ఎవరిని అడగానే అర్థం కావట్లా. అదే రోడ్డు మీద పొద్దున సాయంత్రం తిరుగుతూనే ఉంటాడు ఆ ఎమ్మెల్యే అయితే ఎవరైతే అండి, కనపడలేదు, నాకు అర్థం కావట్లేదు. తాగడానికి ఏమో నీళ్లు,
ఎలక్షన్ ముందు వచ్చేసి మీకు నీళ్ళు ఇచ్చేస్తాం, రోడ్లు వేసేస్తాం, బాబాయ్ ఊరుకుని చేసేస్తాం, పాలేతనం చేసేస్తాం. ఇందాక బాబాయ్ వచ్చి అడుగుతున్నాడు, నాకంటూ లేబర్కి ఏం రావట్లేదని ఎవరు సమాధానం చెప్తారు? అతను ఎవరిన చెప్పండి. అదే బాబాయ్ ఉడుకుతు పెట్టుకో, పవన్ కళ్యాణ్ గారు ఓటే జరగబోయే ప్రెసిడెంట్ ఎలక్షన్ కావచ్చు, తర్వాత కావచ్చు. రెండు రెండు పర్లేదు, రెండు 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 పర్లేదు, ఒకసారి రండి 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 బాబాయ్. మీకు ఇప్పుడు మీకు ఇప్పుడు ఏం చెప్పండి అని చెప్పండి. మీ ఇబ్బంది మూడు సార్లు చేసాం, ఏమో పర్వాలేదు. మనం మాత్రం పాపం చేసాం, పుల్లి కాదు పుల్లిగా చేసాం. మోసం అయిపోయింది, చేసి మన దొమ్ము చూపించాలి. ఎందుకో చెప్తా నేను, నువ్వు ఓటేసావు గెలిచిన ఎమ్మెల్యేని వాళ్ళు వచ్చింది ఎట్లా? నువ్వు ఓటేసినప్పుడు అడిగే దమ్ము నీకు ఉండాలి. అది ఇప్పుడు వచ్చి ఇక్కడ ఎంత ధైర్యంగా, ఎంత మంది ముందో, ఎంత ధైర్యంగా జనసేన విజయం విజయం సాధిస్తుంది. నీకు నీకు రాబోయే కాలంలో, నీకు రాబోయే కాలంలో నీకు కావాల్సిన తీర్చేస్తాం. పవన్ కళ్యాణ్ గారు సీఎం అయినంటే నీకు కావాల్సిన మొత్తం తీర్చి చూపిస్తాం. నీకు ఇక్కడ మాటేస్తున్నా, రోజు ఒక ఎవరి గుర్తు నీకు మాట్లాడుతున్నావు. జనసైనికులు అందరూ నేను కూడా జనసైనికులు అందరూ మాట్లాడడం గుర్తుపెట్టు. అదేవిధంగా నువ్వు పది ఓట్లు ఇంతకంటే మర్చిపోవు. థ్యాంక్ యూ సో మచ్. చూడండి ఎలా ఉందో పరిస్థితి. ప్రతి గ్రామంలో సంక్షేమ పథకాలు ఎవరికి అందక దాటి వల్ల ఉపయోగం లేదు. ఏది చూసుకున్నా సరే రేట్లు పెంచి పుప్పులు గారు మొదలు పెడితే ఆ వైన్ షాపుల దగ్గర అయితే లైన్ అట్టేస్తే కానీ ఆ ముందు రేట్లు పెరిగిపోయి తలపక్క ఊడిని చచ్చిపోతున్నారు. చాలా దారుణమైన పరిస్థితి. ఏంటండి ఘోరం ఏంటంటే దయచేసి మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు క్వశ్చన్ చేయాలి. రేటెన్ని పెంచేయాలి, నీ రేట్లన్నీ తగ్గించాలంటే పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి రావాలి, ఓటేయాలి, పది ఓట్లు వేయించాలి. అదేవిధంగా థ్యాంక్ యూ సో మచ్ నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.